హలో ఎవ్రీవన్, ఈరోజు మీకు ఇంట్లో ఉన్న సింపుల్ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ స్పినాచ్ సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇది పెద్దలకే కాదండి, పిల్లలకి చాలా హెల్తీ అండ్ పిల్లలు దీన్ని బాగా ఇష్టపడతారు. ఎవరైతే వెజ్జీస్ ఎక్కువ తీసుకోవట్లేదో ఈ సూప్ తాగటం వలన వాళ్ళకి కావలసిన పోషకాలు అందుతాయండి. దీనికి కావాల్సింది 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఉల్లిపాయ అండ్ పాలకూర. మా అమ్మాయి అస్సలు వెజ్జీస్ తినదండి, సో తనకి ఈ సూప్ ట్రై చేశాను, తనకి చాలా బాగా నచ్చింది. ఈ డైట్లో ఉన్న వాళ్ళకి ఈ సూప్ చాలా బాగా ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ దీనికి నేను ఒక పాన్ తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ బటర్ యాడ్ చేశాను. అది కొంచెం మెల్ట్ అయిన తర్వాత నేను 5 to 6 గార్లిక్ క్లవ్స్ క్రష్ చేసి వేసుకుంటున్నాను. స్పినాచ్ మనకి చాలా చాలా మంచిదండి. దీంట్లో మనకి ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ప్రోటీన్, విటమిన్ ఏ, సిఈ అండ్ విటమిన్ బి6, ఇలా చాలా మంచిదండి. అన్ని విటమిన్స్ మనకి అందుతాయి. కాకపోతే ఓన్లీ థింగ్ ఏంటి అంటే స్పినాచ్లో సోడియం కొంచెం ఎక్కువ ఉంటుందండి. సో మనం అది లైక్ ఈ సూప్లో సాల్ట్ చూసుకుని వేసుకోవాలి, ఎందుకంటే స్పినాచ్లోనే మనకి కొంచెం సోడియం ఉంటుంది కాబట్టి. ఇప్పుడు మన రెసిపీలోకి వస్తే నేను వెల్లుల్ని కొంచెం బాగా ఫ్రై చేసుకున్నానండి, ఆ పచ్చివాసన పోయేంత వరకు. దానికి నేను కట్ చేసుకున్న 1 ఆనియన్ని వేసుకున్నాను. మనం ఆనియన్ని రఫ్గా చాప్ చేసుకోవచ్చండి, చిన్న చిన్న ముక్కలుగా ఏం అక్కర్లేదు. సో ఇప్పుడు నేను ఆనియన్ని కలర్ చేంజ్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేస్తున్నాను. సో అందరికీ నేను ఇదివరకు చెప్పిన టిప్ అండ్ అందరికీ తెలిసిన టిప్ అండి. సో ఆనియన్ కొంచెం తొందరగా వేగటానికి నేను జస్ట్ కొంచెం సాల్ట్ స్ప్రింకిల్ చేస్తున్నాను, వెరీ లిటిల్ అండి, ఎందుకంటే మనకి స్పినాచ్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది. సో ఇందులో సాల్ట్ ఎక్కువ వేసుకోవద్దండి, టేస్ట్ చూసి మీరు సాల్ట్ వేసుకోండి. సో ఇప్పుడు నేను ఆనియన్ని బాగా ఫ్రై చేసుకుంటున్నాను. ఇప్పుడు ఉల్లిపాయలు కలర్ చేంజ్ అయ్యాయండి, దీంట్లో నేను స్పినాచ్ యాడ్ చేసుకుంటున్నాను. ఇది అందరికీ తెలుసు కదండి, స్పినాచ్ని మనం పాలకూర అంటాము. సో అది యాడ్ చేసుకున్న తర్వాత నేను నా లాస్ట్ వీడియోస్లో చికెన్ క్లియర్ సూప్ ఎలా చేసుకోవాలో చూపించాను, దాని లింక్ వచ్చి డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతానండి, చూడని వాళ్ళు చూడండి. అలాగే మీరు వెజిటేరియన్ అయితే వెజిటేబుల్ క్లియర్ సూప్ తయారు చేసుకోవచ్చు. రామకృష్ణ గారు ఆల్రెడీ దాని గురించి చెప్పారండి. సో వెజిటేబుల్స్ అన్నీ మీరు వేసి అందులో వాటర్ పోసి అవి బాగా ఉడికిన తర్వాత వాటర్ని ఫిల్టర్ చేసుకోవాలండి. ఆ వాటర్ని మీరు సూప్కి కొంచెం తాగి కొంచెం ప్రిజర్వ్ చేసుకుంటాం వలన ఇలాంటి డెలిషియస్ సూప్ మనం చేసుకోవచ్చు అండి. సో వెజిటేరియన్ వాళ్ళు వెజిటేబుల్ క్లియర్ సూప్ వాడండి, నాన్ వెజిటేరియన్ వాళ్ళు మీకు వెజ్ కూడా వాడచ్చు, బట్ నేనైతే ప్రస్తుతానికి చికెన్ సూప్ వాడుతున్నానండి, చికెన్ క్లియర్ సూప్. సో అది యాడ్ చేసుకుంటాం వలన మనకి మంచి ఫ్లేవర్ వస్తుంది. ఒకవేళ గనక మీకు ఈ 2 అవైలబిలిటీ లేకపోతే జస్ట్ మీరు వాటర్ యాడ్ చేసుకుని ఈ పాలకూరని అందులో మగ్గించాలండి, అది కొంచెం బాగా ఉడికేంత వరకు మగ్గించాలి. సో ఇప్పుడు నేను దాన్ని మూత పెట్టుకొని పాలకూర అంతా మగ్గిస్తున్నాను. ఈ డిష్ చాలా చాలా సింపుల్ అండి, మనకి ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తొందరగా అయిపోతుంది. సో ఇప్పుడు నేను మూత పెట్టి దాన్ని మగ్గిస్తున్నాను. పాలకూర మగ్గిన తర్వాత నేను దాన్ని బాగా చల్లారనిచ్చి నేను గ్రైండ్ చేసుకున్నానండి, మెత్తని పేస్ట్ కింద గ్రైండ్ చేశాను. సో సిల్కీగా సూప్ కావాలనుకునే వాళ్ళు గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని ఫిల్టర్ చేయొచ్చండి, బట్ నాకు పాలకూరలో ఎక్కువ ఫైబర్ ఉంటుంది కాబట్టి నేను దాన్ని మాక్సిమం యూటిలైజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో నేనేమి ఫిల్టర్ చేయట్లేదండి. సో నా సూప్ కొంచెం థిక్గా ఉంది, సో నేను దానికి నాకు కావలసిన కన్సిస్టెన్సీకి వాటర్ యాడ్ చేసుకున్నాను.
ఇందులో సాల్ట్ నేను ఓన్లీ ఆనియన్స్లో 2 pinch సాల్ట్ వేసానండి. తర్వాత ఎక్కడా నేను సాల్ట్ వేయలేదు. సో నాకైతే ఆ సాల్ట్ సరిపోతుంది. మీరు మటుకి మీ టేస్ట్ తగ్గట్టు సాల్ట్ చూసుకుని వేసుకోండి. అండ్ ఇప్పుడు నేను దాంట్లో కొంచెం పెప్పర్ యాడ్ చేస్తున్నాను. ఓన్లీ ఇది 4 to 5 ఇంగ్రీడియంట్స్తో మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి. అండ్ మా అమ్మాయికి ఈ సూప్ టేస్ట్ చేసిన తర్వాత తనకి చాలా చాలా నచ్చింది. సో పిల్లలందరూ బాగా ఇష్టపడతారండి. ఈ సూప్ లిక్విడ్ డైట్ చేసేవాళ్ళకి కాదండి, సాలిడ్ డైట్ చేసేవాళ్ళకి. చాలామంది అడిగారు నన్ను, మీరు నైట్ డిన్నర్ ఏం తీసుకుంటారు అని. నేను ఇలాంటి సూప్స్ ట్రై చేసి మీల్ కింద ఇవి తాగుతానండి. సో రోజు కూరలు చేసుకొని అవి తిని బోర్ కొట్టే వాళ్ళకి ఇలాంటి సూప్స్ ట్రై చేయొచ్చు అండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి అండ్ మనకి చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. ఇప్పుడు ఇందులో నేను పెరుగు మీద మీగడని గ్రైండ్ చేసి దాన్ని వేసుకున్నానండి. ఇది యాడ్ చేయటం వలన మనకి రెస్టారెంట్ స్టైల్ టేస్ట్ వస్తుందండి. లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, బట్ పిల్లలకి సూప్ ఇచ్చేటప్పుడు మటుకి నేను ఈ క్రీమ్ని యాడ్ చేయమని రికమెండ్ చేస్తానండి. సో దట్ దే విల్ లవ్ దిస్ సూప్. ఇప్పుడు అన్నీ బాగా కలిపానండి, మన సూప్ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.